ఇంటర్ ఫలితాల అవకతవకలపై జగిత్యాల జిల్లాలో బీజేపీ కార్యకర్తలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని, చనిపోయిన విద్యార్థులకు 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఫలితాల ప్రకటనలో జరిగిన తప్పిదాలకు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బలిదానాలు చేసిన విద్యార్థులు తెలంగాణ వచ్చిన తర్వాత ఇవే ఆత్మహత్యలు కొనసాగడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డుల విద్యార్థులు నిన్న మొన్న జరిగిన సంఘటన ఉందో, మరి ఆ ఫలితాలు వచ్చిన తర్వాత అనేక మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాదాపు 18 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి సీఎం గారు, అదేవిధంగా మంత్రి గారైనటువంటి జగదీష్ గారు, వీరందరూ కూడా బాధ్యత వహించాల్సిందిగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. వెంటనే వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి అయినటువంటి జగదీష్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి విద్యార్థులు ఏదైతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్లకు వెంటనే 20 లక్షల రూపాయలు వాళ్ళకి